నమస్తే భారత్ మాతాకి జై మేరా భారత్ మహాన్ ఈ నినాదాలు ఇటీవల మన భారత్లో కాదు చేసింది దక్షిణ అరేబియా సముద్రంలో అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ఒక వాణిజ్య నౌక ఈ మధ్య హైజాక్కు గురైన సంగతి తెలిసిందే కదా అయితే అక్కడ కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి జనవరి నాలుగు గురువారం రెండు వేల ఇరవై మూడు సాయంత్రం భారత నావీకి ఒక అత్యవసర సందేశం వచ్చింది దాని సారాంశం ఏమిటి అంటే దక్షిణ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి బల్క్ క్యారియర్ అంటే రవాణా నౌకని ఎవరు హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి సహాయం చేయండి అని ఎమర్జెన్సీ హెల్ప్ కోసం మెసేజ్ చేసింది లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న రవాణా నౌక ఎంవి లిలా నార్ఫోక్ మెసేజ్ అందుకున్నది యునైటెడ్ కింగ్డమ్ మ్యారీటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్ అరేబియా సముద్రం హిందూ మహాసముద్రంలో భారత నావీకి చెందినటువంటి కోస్ట్ గార్డు పహారా కాస్తుంది కాబట్టి వెంటనే యూకే మ్యారీటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ భారత నావీకి సమాచారం ఇచ్చింది లైబీరియాకి చెందినటువంటి రవాణా నౌక సోమాలియా తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు సోమాలియాకి చెందినటువంటి పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు ఎంవి లీలాని అడ్డగించి హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నౌక కెప్టెన్ ఎమర్జెన్సీ మెసేజ్ని పంపించాడు యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్ భారత నావీకి సమాచారం ఇవ్వగానే వెంటనే భారత్ ప్రతిస్పందించింది ఎంవీ లీలా నౌకలో మొత్తం ఇరవై ఒకటి మంది సిబ్బంది ఉన్నారు వీళ్లలో పదిహేను మంది భారత పౌరులు ఉన్నారు కెప్టెన్తో సహా ఎంవీ లీలా నౌక మంగళూరు పోర్టుకి వస్తోంది ముందు భారత్ నౌకాదళానికి చెందినటువంటి పి ఎయిటీ వన్ పెసోడియన్ విమానాన్ని పంపించింది ఎయిటీ వన్ పెసోడియన్ విమానం ప్రత్యేకించి సముద్రం మీద జరిగే యుద్ధం కోసం రూపొందించబడినది సముద్రం మీద ఎగురుతూ నిఘా పెట్టగలదు అవసరమైతే హై రిజల్యూషన్తో ఫోటోలు తీసి వీడియోలు తీసి లొకేషన్ వివరాలు కూడా పంపగలదు అయితే ఎయిటీ వన్ పెసోడియన్ ప్రధానంగా సముద్ర అడుగు భాగంలో వెళ్లే జలాంతర్గాములను కనిపెట్టి టార్పిడోలను ప్రయోగించి మట్టుబెడుతుంది సబ్మెరైన్ కిల్లర్గా చెప్పుకోవచ్చు ముందు పిఐటీ వన్ వెళ్ళి ఎంవి లీలా ఎక్కడ ఉందో లొకేషన్ వివరాలు పంపించింది అదే సమయంలో వాణిజ్య నౌక మీదుగా ఎగురుతూ వీడియో కూడా తీసి పంపించింది పిఐటి వన్ రాకని పసిగట్టిన నౌక కెప్టెన్ ఇంజన్లు ఆపేసి లంగర్ దించి నౌకని ఆపేశాడు మొత్తం ఇరవై ఒకటి మంది సిబ్బంది సిటాడెల్లో దాక్కున్నారు సిటాడెల్ అంటే ఏమిటి అంటే పైరేట్స్ లేదా సముద్రపు దొంగలు రవాణా నౌకని హైజాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సిబ్బంది ఈ సిటాడెల్లో దాక్కుంటారు సిటాడెల్ అంటే ట్వెల్వ్ ఎంఎం ఉక్కుతో నిర్మించిన ఒక గది ఏకే ఫార్టీ సెవెన్ ఆర్పీజీలతో దాడి చేసిన లోపల ఉన్న వాళ్ళకి ఎలాంటి హాని జరగదు సిటాడెల్లో మినీ కంట్రోల్ సూట్ ఉంటుంది అంటే సిటాడల్లోకి వెళ్ళి లాక్ చేసుకొని అక్కడి నుంచి నౌక ఇంజిన్లని ఆపేయవచ్చు అలాగే అక్కడ నుంచి బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ సంబంధాన్ని కూడా చేయవచ్చు అలాగే సిటాడెల్లో సీసీటీవీ మానిటర్స్లో నౌక లోపల బయట ఉన్న కెమెరాల లైవ్ కవరేజ్ కూడా చూడవచ్చు సిటాడెల్లో పది రోజులకి సరిపడా ఆహారము మంచినీళ్లు ఉంటాయి రెండు వాష్రూమ్లు ఉంటాయి అత్యవసర మందులు కూడా ఉంటాయి మొత్తం ఆరుగురు సోమాలియా పైరేట్స్ చిన్న స్పీడ్ బోట్లు వచ్చి ఎంవీలీలా నౌక మీదకి ఎక్కారు అందరి దగ్గర ఏకే ఫార్టీ సెవెన్లు ఉన్నాయి ఆర్పీజి లాంచర్లు కూడా ఉన్నాయి పి ఎయిటీ వన్ పెసోడియన్ని చూడగానే వాళ్ళకి అర్థమైంది అది భారత దళానికి చెందినది అని సోమలియా దొంగలకు నావికాదళ ఆయుధాల గురించి బాగా తెలుసు సోమలియా పైలట్స్కి భారత్తో చేదు అనుభవాలు ఉండటం వలన నౌకను నడుపుతున్నది భారత పౌరులని తెలుసుకొని తమ హైజాక్ ప్రయత్నంని విరమించుకొని ఎలాంటి దాడి చేయకుండానే వెళ్ళిపోయారు సోమాలియా దొంగలకు భారత్ అంటే భయం గతంలో చాలామంది దొంగల్ని పట్టుకొని జైల్లో పెట్టింది భారత నావికాదళం సాధారణంగా భారత్కి చెందినటువంటి నౌకల మీద దాడి చేయరు ఈ సోమాలియా పైరెట్లు ఎందుకంటే అరేబియా హిందూ మహాసముద్రాల్లో భారత యుద్ధ నౌకలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ సమయంలోనే హైజాక్ ప్రదేశానికి చేరుకుంటాయి కాబట్టి అదే ఇతర దేశాల నౌకరిని హైజాక్ చేసి డబ్బులు తీసుకుని వదిలిపెట్టేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఇక్కడ ఓవరాల్గా హైలైట్స్ ఏంటంటే ఈ పి ఎయిటీ వన్ పెసోడియన్ బోయింగ్ విమానం కాబట్టి గంటకి ఆరు వందల కిలోమీటర్ల వేగం కంటే తక్కువ స్పీడ్తో వెళ్ళలేదు కాబట్టి నిఘా డ్రోన్ అయినటువంటి ఎంక్యూ నైన్ బిని కూడా పంపించారు పిఎయిటీ వన్ వెనక్కి వచ్చేసింది ఎంక్యూ నైన్ బి రాగానే ఆ రోజు మధ్యాహ్నంకి ఐఎన్ఎస్ చెన్నై ఫ్రిగెట్ అక్కడికి చేరుకుంది ఐఎన్ఎస్ చెన్నై కోల్కతా క్లాస్ ఫ్రిగెట్ దాని మీద హెలీప్యాడ్ ఉంది ఎంవీ లీలా దగ్గరికి చేరుకోగానే హెలికాప్టర్లో అప్పటికే సిద్ధంగా ఉన్న నావీకి చెందినటువంటి మార్కోస్ కమాండోలు నేరుగా ఎంవీ లీలా మీద ల్యాండ్ అయ్యి మొత్తం నౌకను పరిశీలించిన తర్వాత హైజాకర్లు ఎవరూ లేరని నిర్ధారించుకొని అప్పుడు సిటాడెల్ దగ్గరికి వచ్చి హిందీలో మేము ఇండియన్ నావీ మార్కోస్ కమాండోలము అని తలుపు తీయమని అడిగితే లోపల ఉన్న సిబ్బంది సిటాడెల్ నుంచి బయటకు వచ్చారు ఇంత సంఘర్షణ తరువాత మార్కోస్ కమాండోని చూడగానే సిబ్బంది భారత్ మాతాకి జై మేరా భారత్ మహాన్ అంటూ ఆనందంగా నినాదాలు చేశారు ఇది చాలామందికి చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ అంతసేపు వారు బ్రతుకుతారో చచ్చిపోతారో తెలియని ఒక సంకట పరిస్థితి నడుమ ఆపద్ బాంధవుల్లాగా వచ్చినటువంటి కమాండరును చూసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత హమయ్య మేము బ్రతికామన్న తర్వాత ఒక్కసారి దేశాన్ని ఆ దేశాన్ని రక్షిస్తున్న వారిని శ్లాఘించాలి అంటే ఇంకో మార్గం లేదు భారత్ మాతాకి జై అలాగే మేరా భారత్ మహాన్ అని అంటాం ఆటోమేటిక్గా అది మన నోట వస్తుంది సో ఆ తరువాత నౌక ఇంజన్లని ఆన్ చేసి మంగళూరు పోర్టుకి చేరే వరకు కూడా ఐఎన్ఎస్ చెన్నై ఫ్రిగెట్ వెన్నే ఉంది ఈ మొత్తం ఎపిసోడ్ లో మార్కోస్ కమాండో పాటుగా ఎంక్యూ నైన్ బి నిఘా డ్రోన్ పైలట్ రియల్ టైం అనుభవం వచ్చినట్లయింది మరో అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్